వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం మన వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి, ఫ్యాన్ మీద నొక్కాలి, నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? ఇది మన గుర్తు అన్నా, ఇది మన గుర్తు తమ్ముడు, ఇది మన గుర్తు అక్క, ఇది మన గుర్తు చెల్లి, ఇది మన గుర్తు, ఇది మన గుర్తు మా చెల్లెమ్మ, తమ్ముడు ఇది మన గుర్తు అన్నా, ఇది మన గుర్తు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింకులోనే ఉండాలి. ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు ఈరోజు మన వైఎస్ఆర్సీపీ తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు, నా కుడివైపున నాని ఉన్నాడు, నా కుడివైపున నాని ఉన్నాడు, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నానిలో మంచితనం ఉంది, వెన్నలాంటి మనసుంది, నాకు మంచి స్నేహితుడు, నా కష్టకాలంలో కూడా ఎప్పుడు నా చెయ్యి విడవలేదు. నీ చల్లని దీవెనలు ఆశీస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సునీల్ పై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నా. నా తమ్ముడైన సునీల్ కూడా మంచి మనసు ఉంది అని కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నా. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు, ఆశీస్సులకు మరొక్కసారి శిరసు వంచి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒకవైపున ఉన్నాడు, పలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి.